ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి ఏజ్ను మనకు పెంచుతూ వాళ్ళు ప్రజెంట్ అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే మనకు కానిస్టేబుల్కు మాత్రమే ప్రజెంట్ అయితే ఏజ్ పెంచినట్టు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గురించి ఇలాంటి న్యూస్ అయితే మనకు లేదు ఒకవేళ వచ్చినట్లయితే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది ముందుగా ఇక్కడ మేము అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని మనకు నోటిఫికేషన్ కనబడుతుంది ఇక్కడ మనకు అమెండ్మెంట్ అని చెప్పేసి ట్వంటీ త్రీ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని చెప్పేసి మనకు కనబడుతుంది నైట్ అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇది మీరు డేట్ గమనించవచ్చు మనకు నిన్న వచ్చింది ట్వంటీ త్రీ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ టూ రోజు ఈ నోటీస్లో మనకు చెప్పిన అంశం ఏంటంటే ఇంత ముందుకు ఏజ్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్స్కి ఉంది కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి మనం మాట్లాడుతున్నాము సో కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్యంగా ఇంత ముందుకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఉన్నదాన్ని జనరల్ కేటగిరీలో ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు పెంచడం జరిగింది ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు ఈ యొక్క ఏజ్ని అయితే పెంచడం జరిగింది దీంతో పాటు మీకు క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా దీనికి వర్తించడం జరుగుతుంది కాబట్టి మీ క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం మీరు చూసుకోవాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉన్నారో వాళ్ళకి ఇంత ముందుకు థర్టీ టూ ఇయర్స్ వరకు ఉన్నది మీరు ఇక్కడ గమనించవచ్చు హోమ్ గార్డ్స్ వరకు థర్టీ టూ ఇయర్స్ వరకు ఉండడం జరిగింది అనమాట ఏజ్ సో ఇక్కడ మనకు వాళ్ళకు థర్టీ ఫోర్ కూడా వేసినట్లు వాళ్ళు క్లియర్గా పేర్కొనడం జరిగింది దాంతోపాటుగా అప్లై చేయడానికి చివరి ఇంత ముందు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు ఉండడం జరిగింది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఉన్నది ప్రజెంట్ దాన్ని మనకు జనవరి ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు పెంచడం జరిగింది అనమాట జనవరి ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు మీరు అప్లై చేయవచ్చు కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో మీకు తెలిసిందే ఆల్రెడీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూస్ వాళ్ళు కూడా ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట అంటే ఇక్కడ మనకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫైవ్ మీరు క్యాక్యులేషన్ చేసుకోండి క్యాక్యులేషన్ చేసుకుంటే మనకు థర్టీ వన్ వస్తుంది థర్టీ వన్ ఇయర్స్ లోపల వాళ్ళు ఎవరైనా కూడా అంటే ఈ ఓబీ ఓబీసీ వాళ్ళు కానీ మెయిన్ ముఖ్యంగా ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ థర్టీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు జనరల్గా ఒకవేళ ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మాత్రమూ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే టూ ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచడం జరిగింది సో మీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు జూలై సారీ జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి కౌంట్ చేసుకోండి మీరు ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ అభ్యర్థులు అదే కేటగిరీ వాళ్ళకైతే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే మీ కేటగిరీ ప్రకారం మీ రిజర్వేషన్ అనేటువంటిది తీసుకొచ్చి థర్టీ వన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే మనకు ఇంకా ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా మీకు అందజేయడం చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా సో ఇది వీడియోలో అండ్ గ్రూప్ డికి సంబంధించినటువంటి మార్క్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇరవై ఏడు తారీఖు అయితే సికింద్రాబాద్ రావడం జరుగుతుంది చెన్నై నిన్ననే రావాలన్నారు కానీ ప్రజెంట్ అయితే అప్డేట్ లేదు ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు తొందరలోనే అందజేస్తాను థ్యాంక్ యూ